ఆంధ్రలో ఉన్న సిచ్యువేషన్ గురించి మాట్లాడాలంటే సో మంచి పని ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం పెట్టినప్పుడు సో అది దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ విచ్ వాజ్ ఆల్రెడీ ఎంకరేజ్డ్ బై చంద్రబాబు నాయుడు ఆల్సో ఆర్ అండ్ ఫర్దర్ గవర్నమెంట్స్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనే సిస్టమ్ ఒకటి తీసుకున్నాడు. సో అది ఇప్పుడు వరల్డ్లో కూడా ఏ స్టేట్ కాదు కదా ఏ కంట్రీలో కూడా నీకు 35,000 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గివెన్ బై ఫార్మర్స్ అది ఎక్కడ జరగలేదు. సో దట్ హ్యాపెండ్ ఓన్లీ ఇన్ ఏపీ. సో అది జరిగింది. సో దట్ ఈస్ ఎ గుడ్ ఎకనామిక్ సిస్టమ్ బిల్డప్. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇట్. సో ప్లీజ్ కంటిన్యూ అమరావతి అండ్ సేవ్ అమరావతి. జై అమరావతి. గుంటూరు డిస్టిక్ ఈ జగన్ రెడ్డి వచ్చిన 8 నెలల్లో చేసిన పరిపాలన అంతా మనం చూసాము. ఫస్ట్ రాటుంటూనే కోలగొడుతుంటే పరిపాలన స్టార్ట్ చేశాడు. తర్వాత శాండ్ లేదు, తర్వాత కరెంటు లేదు, ఇప్పుడు అలానేమో రాజధాని ఇష్యూ. 8 మంత్స్ నుంచి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, వచ్చిన గ్రూపులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏం పరిపాలన చేస్తున్నాడు ఏంటో అర్థం కావట్లేదు. ఒక రాజధానికి దిక్కు లేదు, 3 రాజధానులు, ఎక్కడి నుంచి వస్తాడు డబ్బు? ఒక రూపాయి లేదు, పెన్షన్లు తీసేస్తున్నాడు. ఏమిటి పరిపాలన? ఆంధ్ర ప్రజల్లో తెలంగాణలాగా ఐకమత్యం లేదు. ఏమిటి పరిపాలన? దయచేసి జనం కూడా అర్థం చేసుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో చూసి అమరావతి వైపు నిలబడతారని ఆశిస్తున్నాను. ఈ గవర్నమెంట్ని గెలిపించుకుంది ఏదో 25 మంది ఎంపీలు ఇస్తే మోదీ గారి మెడలో వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారండి. కానీ ఇప్పుడు చేస్తుందేమో రాజధాని మారుస్తామంటున్నారు. సో అభివృద్ధి వికేంద్రీకరణ చేయడానికి కావాల్సింది స్పెషల్ స్టేటస్, రాజధాని మార్పు కాదు. 3 రాజధానులు క్రియేట్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమన్నా డబ్బులు వస్తాయా? ఒక చోట విత్తనం వేసాక ఆ చెట్టును మొలవనివ్వాలి తప్పితే ఆ చెట్టును తెగ నరికి ఇంకో చోట ఆ విత్తనం వేస్తానంటే అక్కడ విత్తనం మొలవటానికి ఇంకో 5 ఏళ్ళు అయ్యాక ఆ రోజు ఇంకో సీఎంఓ లేకపోతే ఇంకో పిఎంఓ వచ్చి వేరే నిర్ణయం తీసుకుంటామంటే ఇదేదో మ్యూజికల్ చైర్స్ లాగా రోజుకు ఒక చోట మారినట్టు ఉంటుందండి. ఎక్కడైనా ఒక రాజధానిని నిర్మించుకుని దాన్ని అభివృద్ధి చేయడానికి కానీ లేదా ఒక సిటీని అభివృద్ధి చేయడానికి కానీ 20 నుండి 25 ఏళ్ళు పడుతుంది అని చరిత్ర చెప్తుంది మనకి. అలాంటి సందర్భంలో ఈరోజు తీసుకెళ్లి వైజాగ్లో పెట్టి, వైజాగ్లో ఆల్రెడీ జీడిపి ఎక్కువ ఉన్న సిటీ అది ఆ స్టేట్లోనే, 4 సిటీలని డెవలప్ చేసుకుంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కానీ ఏదో పెరిగిన సిటీ దగ్గరే మళ్ళీ వెళ్ళి పెడితే మళ్ళీ హైదరాబాద్లో వచ్చిన తెలంగాణ ఉద్యమం లాంటి అనేక ఉద్యమాలు రావడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జనాలు కోరుకునేది ఏంటి? మీకు అంత బంపర్ మెజారిటీ ఇచ్చి గెలిపించడానికి గల కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు ఎక్కువగా అభివృద్ధి చేసి జనాలు తన సొంత కాళ్ళ మీద తను నిలబడే అవకాశం కల్పిస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఓటేశారు. మీరు ఇచ్చే 2,000 5,000 కోసం ఎదురు చూస్తూ లేరు జనాలందరూ. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతూ మంచి ఉద్యోగాలు తెచ్చుకుని ఉండాలనేది వాళ్ళ ఉద్దేశం. అలాంటి పరిస్థితుల్లో అమరావతిని మార్చడం వల్ల వచ్చేది ఏం లేదు. ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉండటం మేలైన నిర్ణయం. సో అందుకని మా మద్దతు అమరావతి, సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్. రాజకీయాలు వద్దు, అమరావతే మాకు ముద్దు. జై అమరావతి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మొండి వైఖరిని మానేయాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకుంటే మాత్రం ఇలాంటి ఉద్యమాలు చాలా తీవ్ర ఉద్రిక్త గురవుతాయని మేము ఆల్రెడీ హెచ్చరిస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు ఇంతమంది 29 గ్రామాల ప్రజలని ఆంధ్రులందరినీ వీళ్ళు ఇవాళ 33,000 ఎకరాలు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చాలా కష్టపడుతున్నాడు. ఈ మొండి వైఖరిని మానుకోవాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. 3 రాజధానులు అనేది మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలని, మీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మా ఉద్దేశం. ఇక్కడ 3 రాజధానులు కింద పోతే మన రాష్ట్రం ఆల్రెడీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాల తప్పు నిర్ణయాల వల్ల మనం ఈ తుగ్లక్ పాలన వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా నష్టపోతున్నారు. మనకి ఇండస్ట్రీస్ ఏమి రావు, మనం ఇక్కడ ఉద్యోగ సౌకర్యాలు ఏమి ఉండవు. సో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తీసుకున్న ఈ మొండి వైఖరిని వెనక తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంతమంది రాష్ట్ర ప్రజలను మీరు కష్టపడ్డదని మేము కోరుకుంటున్నాము. ఒక వ్యక్తి మీద అసూయతో మీరు తీసుకున్న ఈ నిర్ణయం దీనివల్ల ఎంతమంది రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారనేది మేము ముందరగానే మీకు చూపిస్తున్నాం. ఆల్రెడీ మీరు చాలా మందిని ఇంతమంది 29 గ్రామాల రైతులను కానీ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులను ఎంత కష్టపడుతున్నారో మీ మనసాక్షి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీరు రాష్ట్రంలో మీరు ఎన్ని ఉద్రిక్తతలు గురి చేస్తున్నారో మీకే తెలియాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో ఎంతమంది చనిపోయారో ఇలాంటి
33000 ఎకరాలు ఇచ్చిన తర్వాత 29 గ్రామాల రాష్ట్ర ప్రజలు ఎంతమంది చనిపోయారనే మీరు మీ మైండ్ కి ఒకసారి ఎక్కించుకొని ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని దృక్కోణంత ముందుకు పోవాలి కానీ ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నష్టపరిస్తే మాత్రం మీకే తప్ప ఫ్యూచర్ మీకు ఇంకా మీకు ఫ్యూచర్ ఉండదు మీకు జగన్ సీఎం మళ్ళీ ఇంకొకసారి అవ్వలేరని ముఖ్యంగా కోరుచున్నాము మేము మాదొక్కటే నినాదం ఇక్కడ మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని వద్దు జై అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి అమరావతి మందడంలో సో దాని కోసం ఇక్కడ జాబ్ చేస్తే ఇక్కడ ఉండాల్సి వస్తుంది అక్కడ పార్టిసిపేట్ చేయలేకపోతాం కాబట్టి హైదరాబాద్ నుంచి నేను అక్కడ రైతులకు సపోర్ట్ చేయాలి అని ఇవాల ఇక్కడ కలవటం జరిగింది ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు ఇంకా వెనక్కి తీసుకుంటారు ఆ డిసిషన్ అని ఆలోచనతోటే ఉన్నాము ఎప్పటికైనా జరుగుద్దని మన మండలిలో ఆయనకి రివర్స్ వచ్చింది కాబట్టి అది క్యాన్సిల్ చేస్తానని చెప్తున్నారు రేపు హైకోర్టులో కూడా అలాగే ఎదురుదెబ్బ తగిలితే మళ్ళీ అది కూడా క్యాన్సిల్ చేసుకుంటా పోతారా అలా ఒకళ్ళ చేతులు ఉండదు కదా ఎవరిది వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడం అనేది సో దీనికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం అంటే చిన్నపిల్లలతో సహా మేము ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ అండి నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఈ రోజు ఇక్కడ అమరావతి ఐక్య చరణ సమితి కింద అందరం కూడా ఒక చోటకి బాలాజీ నగర్ కుకట్పల్లిలో అందరం కూడా కలవడం జరిగిందండి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కనుక హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న అమరావతి మద్దతుదారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రేపు ఫ్యూచర్లో అమరావతికి ఎలాగ మన సంఘీభావం ఎన్ని విధాల చేయాలి అనేది దాని గురించి ఒక కార్యాచరణ చేస్తున్నామండి సో దీని గురించి సెకండరీగా మాట్లాడాలనుకుంటే ఈ కార్యాచరణలో భాగంగా అమరావతికి మద్దతు తెలియజేస్తుంటాం ప్లస్ రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తుగ్లక్ పాలన గురించి కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది ఉదాహరణకి అసెంబ్లీలో కొడాల నానిగారు మాట్లాడుతుంటారు ఏమని మాట్లాడతారండి అన్ని బూత్లు ఆయన మాట్లాడేది సో అంటే ఆయన గురించి పర్సనల్గా మాట్లాడాలంటే కనుక ఆయన అంటూ ఉంటారు ఒక డైలాగ్ ఏమనని నీ అమ్మమ్మ కూడా చెప్పాడా నీ అమ్మమ్మ కూడా చేశాడా అది ఇదని సో జనరల్గా నేను ఇదే పార్క్లో వాకింగ్కి వచ్చినప్పుడు ఒక సైకాట్రిస్ట్ని అడిగానండి ఎందుకండి కొడాల నాని గారు మాట్లాడితే నీ అమ్మమ్మ కూడా అని అంటాడంటే ఆయన ఏమన్నారంటే ఒక సైకాలజిస్ట్ కింద సో జనరల్గా ఒక చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక ప్రశ్న అది మైండ్లో ఉండిపోయిద్దో ఆ ప్రశ్న మనం పెరిగేటప్పుడు మనతో పాటు ఆ ప్రశ్న ఒక విషయంలాగా బాడీలో చేరిపోయి మనం మాట్లాడే ప్రతి మాటలో కూడా వాళ్ళ ప్రశ్న వాళ్ళ మైండ్లో ఉన్న ప్రశ్న అనేది ముందుకు వస్తుంది సో బహుశా కొడాల నాని గారికి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరో ఆయనకు తెలియదు అనుకుంటా అందుకనే ఎవరు ఎవరిని మా బాగున్నారా అని అడిగినా కూడా నీ అమ్మమ్మ కూడా అంటూ మాట్లాడతాడు సో అని నేను అన్నది కాదండి ఒక సైకాలజిస్ట్ గారు చెప్పారు రెండోది ఏంటంటే వాళ్ళ భార్యకి ముందుగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి ఎందుకనంటే కనుక 5,000,000 మంది చూస్తున్న అసెంబ్లీ చూస్తుంటేనే ఆయన అంత అసహ్యంగా మాట్లాడారు మరి ఇంట్లో 4 గోడల మధ్యలో కుటుంబంతో ఇంకెంత దారుణంగా ఉంటాడు అని తలుచుకుంటేనే చాలా దారుణంగా ఉంది మరి అటువంటి వ్యక్తితో 2 సంవత్సరాలు కాపురం చేసిందంటే నిజంగా మహాతల్లికి భూదేవికి ఉన్నంత ఓర్పు అనేది ఉండుంటుంది రెండోది ఆయన చెప్పాడు మన అసెంబ్లీలో ఏమని వైఎస్ఆర్ లాగా చనిపోతే ఆయన కొడుకులాగా నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది అది ఇదని నిజంగా వాళ్ళ ఆయనకి 2 ఆడపిల్లలండి అదే ఆడపిల్లలు కనుక మా అమ్మాయి చదివే స్కూల్లో చదివితే కనుక నేనైతే కనుక ఆ స్కూల్ని మార్పిచ్చేస్తాను ఎందుకనంటే మనం ఎలా పెరుగుతున్నాము అనేది మన పిల్లలు ఎదుగుదల అనేది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది ఆయనే అంత అసహ్యంగా మాట్లాడుతుంటే ఆయన జీన్స్లో పుట్టినటువంటి ఈ పిల్లలు రేపు ఇంకెంత దారుణంగా తయారవుతారు అని చెప్పి వాళ్ళు మా పిల్లల ఫ్యూచర్ని ఎక్కడ స్పాయిల్ చేస్తారు అని చెప్పి మాకు నిజంగా అయితే కనుక అలాంటి పిల్లలకి చాలా దూరంగా పెంచుతాం కొడాల నాని గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి తండ్రి లాంటి వయసు ఉన్నాయంతో పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోండి తర్వాత వచ్చేసరికి బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏం మాట్లాడతాడో పాపం ఆయనకే అర్థం కాదు అత్తరు పుత్ర అంటాడు ఆ ఏలియన్స్ వచ్చే ఆయన మాట్లాడే భాషకి డీకోడ్ చేసి చెప్పాలి ఆయన అత్తరు పుత్ర అంటాడే కానీ ఆ అత్తరుపుత్రలో ఏముందో దానికి అర్థం ఏంటో ఆ ఏలియన్స్ ప్రిడేటర్స్ అందరూ వచ్చి డీకోడ్ చేసి చెప్పాల్సిందే కానీ సామాన్యులకి అయితే అర్థం కాదు నెక్స్ట్ ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు సో జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూసుకుంటే మనం చాలా హీనాతిహీనం అండి ఆయన చరిత్ర అనాలిసిస్ చేసి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ విజయమ్మ గారు ఒక తల్లిదండ్రులుగా విజయమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మనం ఆంధ్ర ప్రజలు కాదు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కనుక పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే మన పిల్లలు ఫ్యూచర్కి ఎంత విషవాయువును అనేది తయారవుతారనేది మనం విజయమ్మ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చండి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే రోజుల్లో క్వశ్చన్ పేపర్లు దొంగతనాలు చేశారు ఆ రోజులోనే వైఎస్ఆర్ గారు విజయమ్మ గారు గారు కనుక 2 తగిలిచ్చుండుంటే సక్రమమైన దారిలో పడేవారు అప్పుడు తనలా విజయమ్మ గారు బహుశా అబ్బో నా కొడుకు కృష్ణుడిలాగా మంచి చిలిపనులు చేస్తున్నాడేమో అనుకుందాము రెండో విషయానికి వచ్చేసరికి
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొంగ అక్రమంగా ఎన్నో వేల కోట్లు సంపాదించాడు. అప్పుడు కూడా తల్లిదండ్రులు ఆయన్ని మందలించాల, ఆహా నా కొడుకు కానీ సంపాదిస్తున్నాడు కుటుంబం కోసం అనుకుని వదిలేశారు. దున్నపోతుని ఆంబోతుని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలేశారు. సరే తండ్రి చనిపోయాడు, తండ్రి శవాన్ని కూడా పక్కన పెట్టుకుని రాజకీయం చేసి అంత నీచప్పు కొడుకుని విజయమ్మ గారు సమర్థించారంటే ఇంకా ఆలోచించుకోండి. తల్లి ప్రేమే అయ్యుండొచ్చు కానీ ఆ తల్లి ప్రేమ ఆమె కడుపును పుట్టిన ఒక విష జీవి అనేది గ్రహించలేకపోయింది ఆమె తల్లి కింద. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం అవ్వాలనుకున్నాడు. సరే అది అయిపోయింది, ఏదో పాదయాత్ర చేశాడు అనుకున్నారు. పాదయాత్రలోనైనా ప్రజలకి దగ్గరగా వెళ్ళాడు, వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని మారాడేమో అనుకుందామో విజయమ్మ గారు. ఎలక్షన్స్ టైంకి మళ్ళీ వచ్చింది, నా బిడ్డకు ఓటేయండి నా బిడ్డకు ఓటేయండి అని అంది. సరే కదా అనుకున్నారు. ఈలోపు సొంత బాబాయ్నే చంపేశాడు, మళ్ళీ బాబాయ్ ఫోటో పెట్టుకుని సీఎం అవుదాం అనుకున్నాడు. సరే అయ్యాడు మా కర్మకాలి, దరిద్రం బాగోక ఆంధ్ర ప్రజలు దరిద్రం అలా ఉండి 151 సీట్లతో గెలిచి సీఎం అయిపోయాడు. ఇప్పటికైనా సరైన పరిపాలన అందిస్తున్నాడా అంటే లేదు, అదే దొంగ బుద్ధి అదే దొంగమండి. ఆడికి పోయి బై బర్త్ జీన్స్లో వచ్చిందే కదా. సో ఇప్పుడైనా సరే ఆంధ్ర ప్రజల్లారా, మీ పిల్లలని జగన్మోహన్ రెడ్డిలా తయారు చేయాలనుకుంటే విజయమ్మ గారిని ఉదాహరణగా చేసుకోండి. నెక్స్ట్ ఎలక్షన్లో నేను గ్యారంటీగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పాపం విజయమ్మ గారి ఫోటోతో వెళ్తారో షర్మిల గారి ఫోటోతో ఎలక్షన్లోకి వెళ్తారో మరి చూస్తాం, అది కూడా ఫ్యూచర్లో. మరి మేము జాగ్రత్త అమ్మా, విజయమ్మ గారు ఇప్పటికైనా నా జరిగింది ఏమి లేదు రండమ్మా. ఎంత సరే అలాంటి వాడిని కన్నందుకు సరే కనీసం మేమే జాలి చూపించైనా పోటకం ముద్దేస్తారు ఎవరో ఒకరు వేయకుండా అయితే మిమ్మల్ని వదలరు. ఇప్పటికైనా ఆ దరిద్రాన్ని వదిలేసి వచ్చి బయటకు వచ్చేసేయండి, ప్రజల్లో కలవండి. నీ కొడుకు చేసిన తప్పుడు పనులన్నీ బయట చెప్పండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనిషి అన్న కూడా ఎప్పుడైనా పోవాల్సిందే, కాకపోతే మీరు మరి ముందో వెనకో అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మీ పుత్రరత్నం చేతిలో ఉంది మీ చావు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నామండి, ఇన్ని వేల మంది ఇన్ని ఆంధ్రులు అందరూ కూడా అమరావతి రాజధానిగా కావాలి, ఆంధ్ర అమరావతి మాత్రమే మాకు రాజధానిగా కావాలంటే ఆ తుగ్లక్ పరిపాలన ఏంటో, తుగ్లక్ లాగా అమరావతి కాదు కర్నూలు అంటాడు, విశాఖపట్నం అంటాడు. విశాఖపట్నం ఏంటండి, సునామీ వచ్చి ఒకసారి వాష్అవుట్ చేసిందంటే సర్ఫ్ ఎక్సెల్ లాగా క్లీన్గా ఉంటుంది పరిపాలన. నెక్స్ట్ కర్నూలు, కర్నూలుకి ఎన్నిసార్లు వచ్చిందండి వరద, వరద ప్రభావం లేని ప్రాంతమా అది. రెండోది ఆల్రెడీ 50% ఆఫ్ ది డెవలప్మెంట్ అంతా కూడా అమరావతిలో అయిపోయింది కదా, మళ్ళీ మీరు కొత్తగా ఏంటి మొదలు పెట్టేది జీరో నుంచి, మరి జీరో నుంచి ఏదన్నా స్క్రాచ్ లెవెల్ నుంచి మొదలు పెడతారంటే అది లేదు. సగం కట్టేసి వదిలేసిన అన్నీ అక్కడికి అక్కడ వదిలేసుకుని మేము వైజాగ్ పోతాం కర్నూలు పోతాం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తున్నారా ఏదన్నా?